మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని గారు ఉన్నారు సార్, చెప్పండి. మీరు చాలా ఉద్యమాలు చూశారు, చాలా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. ఈ ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ కానీ వాటిపై కానీ మీకు నమ్మకం ఉందా? జరుగుతుంది ఒకటి పాజిటివ్గా ఒక అనేక ఉద్యమాలు జరిగితే వాళ్ళు ముప్పల నాగేశ్వరరావు గారు కానీ అలాగే తిరుపతిరావు గారు, విశ్వనాథ్ రెడ్డి గారు వీళ్ళ నాయకత్వంలో ఏదైతే ఉద్యమం చాలా ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా చాలా క్రమ పద్ధతులు వెళ్ళిందండి ఉద్యమం. వాళ్ళ మంత్రి గారు వచ్చారు, మంత్రి గారు వచ్చి ఆయన చెప్పింది మేమేమి మినిమం ఇన్సూరెన్స్ ఏదైనా ఇవ్వండి అని చెప్పాము. కానీ ఆయన దానిలో మాత్రం చిత్తశుద్ధిలో ఆయన బాగా మాట్లాడారు, మాట్లాడటం కాదు కదండి ముఖ్యమైన. చిత్తశుద్ధి ప్రదర్శించే దాంట్లో కొంత లోపం కనపడింది. కానీ గౌరవ ముఖ్యమంత్రిగా విజ్ఞప్తి చేస్తున్నాం, అయితే తప్పనిసరిగా ఇది సమస్య ఒక్కళ్ళు కాదు, దాదాపు 19 లక్షల అకౌంట్లు ఇక్కడ మొత్తం 32 లక్షల మంది అంటే 22 లక్షల మంది 7-8 రాష్ట్రాల్లో కలిసి ఉన్న సమస్య. ఖచ్చితంగా దాన్ని పరిష్కరించాలి, చిత్తశుద్ధితో పరిష్కరించాలనే ఆలోచన ఉంటే కుదురుతుంది అది. కానీ లీగల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి, మేము కాదంటలేదు. వీళ్ళు కొంతమంది ఉత్తర భారతీయ వాళ్ళ బ్యాచ్ ఒకటి కొత్త ప్రచారం చేస్తున్నారు, రాష్ట్ర బడ్జెట్లో వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి, ఇదో దుర్మార్గం. నేను చెప్తాను వీళ్ళందరూ మీరు ఇష్టం వచ్చిన మీ చేసుకుంటే వెళ్ళి ఢిల్లీలో చేసుకోండి, ఎదకబుర్లు సొల్లుకబుర్లు ఇక్కడ పెట్టి సోషల్ మీడియాలో అగ్రిగోల్డ్ బాధితులకు వ్యతిరేకంగా పెడితే మాత్రం కపడతారు. జాగ్రత్త ఒక్కొక్కరికి చెప్తున్నానండి నేను. వాళ్ళు ఏమంటున్నారు, మేము ఎందుకు ఇవ్వాలి రాష్ట్ర బడ్జెట్ అది తెలియదా? మేము బాధితులం కాదు కదా, బాధితులు సంఘీభంగా కనీసం మానవత్వం సిగ్గు లజ్జ లేకుండా కొంతమంది పెడతా ఉన్నారు. ఇది మేము ఒకటే కోరుకుంటున్నాం, రాష్ట్ర కన్ఫిస్కేట్ చేసి నా ఆస్తుల్లోంచి చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్, మేమందరికీ ప్రజలకి అదర్దాన్ని బాధితులుగా మిగతా ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ బాధితుల సంఘం అడిగేది ఏంటంటే మీరు జప్తు చేసిన ఆస్తుల్లోంచి దాన్ని మీరు గవర్నమెంట్ తీసుకుని దాన్ని అడాహగ్గా డబ్బులు ఇమ్మనండి. ఈ వాదన స్పష్టంగా ప్రజలకు వెళ్ళాలి, అంతే తప్ప రాష్ట్రంలోంచి మిగతా సంక్షేమ కార్యక్రమాలు చేయాలని అడగట్లేదు అది. అందువల్ల దాని మీద రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఉద్యమం వాళ్ళు తీసుకొని పక్షంలో చాలా గట్టి ఉద్యమాలు వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సెక్రటరియేట్ సరే వాళ్ళు ఆలోచించుకోవాలి ఎలాంటి ఉద్యమాలు జరుగుతాయి. ఉద్యమాలు కొత్త కాదండి, నాయకులందరికీ గట్టి ఉద్యమం జరుగుతుంది. ఆ తర్వాత పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. కేంద్రం నుంచి టీడీపీ బయటికి రావటం వల్లే ఎస్ఎల్ గ్రూప్ వెనక్కి వెళ్ళిపోయింది, కుట్ర రాజకీయాలు చేసిన దాన్ని మీరు విశ్వసిస్తారో నమ్ముతారు? ఒకవేళ కేంద్రం నుంచి ఈ వీళ్ళు బయటకు రావడం వల్ల ఎస్ఎల్ గ్రూప్ని ఉత్తర భారతీయ జనతా పార్టీ లేదా ఇంకో బ్యాచ్ పంపించేశారనుకునే ఆ దుర్మార్గమైన క్రియేట్ ఉంటే ఇది ఉద్యమం ఢిల్లీలో కూడా చేసిన యాదోపాలను చేసిన ఇంతవరకు కాపాడిన వీళ్ళందరినీ నాయకులు ఢిల్లీలో పెట్టుకుని కాపాడిన ఆ దుర్మార్గమైన నాయకుల్ని వెంటపడి తరుగుతారు ఒక్కొక్కడు. వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఇది కడుపు మండిన ఇదండి. ఖచ్చితంగా మేమేమనుకున్న ఖచ్చితంగా వచ్చి తీరాలి అంటే ఎవరన్నా పారదర్శకంగా వివరించాలి. ఏళ్ళ దొంగ రాజకీయాల కోసం ఒక రామని ఒక రావద్దని ఎదో రాజకీయాలు వేస్తే మాత్రం చాలా తీవ్ర పరిస్థితి ఉంటుంది. ఆ ఓపిక వాళ్ళ అగ్రిగోల్డ్ బాధితులకి ఆ ఓపిక ఇంతవరకు చాలా సమర్థమైన నాయకత్వం ఉంది కాబట్టి నడిచింది, లేదు లేకపోతే మాత్రం మామూలుగా ఉండదండి పరిస్థితి. కడుపు మండి 183 మంది చనిపోయిన తర్వాత కూడా సిగ్గు లజ్జ లేకుండా వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారంటే చాలా. నేను గవర్నమెంట్ ముందే చెప్పాను, దొంగలు ఉన్నారు మీ గవర్నమెంట్లో కొంతమంది, కొంతమంది ఉన్నతాధికారులు జాగ్రత్తగా మోసం చేస్తున్నారు, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తే ఆరోపణలు వచ్చినాయి, విచారించి ఎగ్గుదల్చాలి కదా. ఎవరి వరకు ఊరుకున్నారు? వీళ్ళు వెళ్ళి దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద కూడా తీవ్ర చర్యలు తీసుకోవాలి.